ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా పాల్వాంచ నవభారతిలోని యువతి యువకుల సాధికారిక కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారి పద్మజ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడ లేని విధంగా యువతి యువకుల కోసం సాధికారిక కేంద్రం ఏర్పాటు చేసిన నవభారత్ కంపెనీ భద్రాద్రి జిల్లాలో ఉండటం మన అదృష్టమని, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఎందరికో జీవితాలను ఇస్తున్న నవభారత్ కంపెనీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో సేవలు అందించే బ్రహ్మకుమారీస్ సంస్థలో కూడా బ్రహ్మకుమారీస్ కుమారులు 60% యువతి యువకులే అని గుర్తు చేశారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను మెడిటేషన్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చన్నారు. కానీ నేడు యువతలో అనేక గొప్ప గొప్ప సామర్థ్యాలు ఉన్నా వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారని, యువతలో ఉన్న శక్తిని మెడిటేషన్ ద్వారా నెగిటివ్ నుండి పాజిటివ్ గా మార్చవచ్చని తెలియజేశారు. ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం. ఇక్కడ స్కిల్స్, అందరిలో ఉన్నటువంటి స్కిల్స్ బయటకు తీసుకురావడానికి ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు నవభారత్ నుంచి వాళ్ళు. అందులో భాగంగా మేము కూడా స్కిల్స్, వాళ్ళలో ఉన్న స్కిల్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎందుకంటే రోజు రోజుకి యువతలో ఎన్నో స్కిల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ నవభారత్ వారు వాళ్ళు ఈ స్కిల్స్ని బయటికి తీసి వాళ్ళ జీవితానికి ఒక పునాది కల్పిస్తున్నారు. వాళ్ళ జీవితమే కాదు, ఒక్కరి జీవితమే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో, కుటుంబాలకు కూడా ఎంతో ఆధారంగా ఉంటున్నారు, ఎంతో సంతోషాన్ని పొందుతున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఇది నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్కిల్ ఉంటుంది కానీ దాన్ని బయటికి తీసుకురావడం నవభారత్ వెంచర్ వాళ్ళు అది తీసుకురాగలుగుతున్నారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రాంతంలో 1975 నుంచి నవభారత్ చేసిన సంఘసేవ కార్యక్రమాలు అనేక ఉన్నాయి. దాంట్లో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించుకోవడం, అలాగే నవభారత్ హై సెంటర్ ఏర్పాటు చేయడం 2011లో, అలాగే వొకేషన్ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మహిళా సాధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకి ఈ విధంగా ఉపాధి కల్పించడం యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గత 5-6 సంవత్సరాల్లో నవభారత జాతీయ స్థాయిలో అవార్డులను లెక్కిస్తుంది. 2015లో CIITDC, అలాగే రాష్ట్ర స్థాయిలో 2018, 2021. రీసెంట్గా మహిళలకి గుర్తింపుగా ట్యాక్సీ గుర్తించి ఒక అవార్డుని కూడా అవకాశం. తెలంగాణ స్టేట్లో అవార్డు కూడా అందుకున్నాము కదా. సో ఇది మనకి మార్గం ఉన్నట్టా, లేకపోతే మనం చక్కగా అన్ని అందుబాటులో ఉన్న పరిస్థితులు ఉన్నట్టా చెప్పండి. మనకి మనం సృష్టించుకోవాలి ఎస్ఆర్. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటున్న స్కిల్ అనేది 6 నెలలు 3 నెలలు ఇవ్వడం అనేది సంస్థ ద్వారా జరుగుతుంది. ఆ స్కిల్ అనేది, ఆ నైపుణ్యం అనేది చేస్తూ ఉంటే పెరుగుతుంది. కాబట్టి వదిలేయకుండా దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇంకా మీ యొక్క టాలెంట్ని కూడా దాంట్లో జోడించి డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా డిఫరెంట్ స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఒక ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సొసైటీ కింద ఫామ్ చేసి ఇప్పుడు ఒక రికార్డ్ స్థాయిలో ఎర్నింగ్స్ అనేది సృష్టించుకొని అవార్డ్స్ కూడా తీసుకున్నారు మా పాటి నుంచి కదా. ఎంత ఇప్పటికి మీకు ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి టోటల్గా? ఇప్పటికి సుమారుగా 75 lakhs 60 కాదు. ఓకే, 75 lakhs అంటే ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్. మేబీ లెట్ అస్ సీ 1 crore ఇన్ నియర్ ఫ్యూచర్. సో విత్ దిస్ షోస్ ఏంటంటే కలిసి ఉండి మనం చేసుకుంటే వచ్చిన ఆర్డర్స్ చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. సో అదేవిధంగా అంటే మనకి సంస్థ ఇక్కడ ఇవ్వగలిగింది కొత్త ఫెసిలిటీ మాత్రమే. అలా కాకుండా శాటిలైట్ సెంటర్స్ అని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకునే ఏర్పాట్లు కనుక చేస్తే కనుక బాగుంటుంది. మీ అందరికీ ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది బ్యాంక్స్ లేకపోతే ఇతర సంస్థల ద్వారా మనకు వచ్చే ఏమైతే అవకాశాలు మనం తీసుకోవచ్చు, లైక్ లోన్స్ కావచ్చు లేకపోతే సబ్సిడీస్ కావచ్చు, వాటి గురించి మీ అందరికి కూడా ఒకసారి మళ్ళీ ఒక క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేబీ వీ విల్ ఆర్గనైజ్ దట్. ఉపయోగించుకోండి, ఉపయోగించుకొని నవభారత్లో ఉంటేనే మనం చేయగలం అనే కాకుండా మీరు ఎక్కడ ఏ ఏరియా నుంచి వస్తున్నారో ఆ ఏరియాలో ఒక చిన్న సంస్థలాగా పెట్టుకుంటే కనుక ఆర్డర్స్ ఇక్కడ నుంచి తీసుకుని ఎగ్జిక్యూట్ చేసిన నవభారత సంస్థ ద్వారా ఆర్డర్స్ తీసుకోవచ్చు. మేము మాకు కూడా ఆర్డర్స్ కొన్ని పంపించండి అంటే